भद्राद्रि కొత్తగూడెంలో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కొందరు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ఎక్కడ స్థలం కనపడితే అక్కడ అక్రమాలు చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 4 వార్డులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ ప్రజా ప్రతినిధి ప్లాన్ చేశారు. సుమారు 2 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిలో 2000 గజాలు రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఇక విషయం తెలుసుకున్న తహసీల్దార్ పుల్లయ్య తన సిబ్బందితో అక్కడికి వెళ్లి కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. ఇక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యువర కామేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ రంగా కిరణ్ అధికారులను కోరారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలనే ప్రజా ప్రతినిధులు ఇస్తారాబ్జింగా ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కొందరు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ఎక్కడ స్థలం కనపడితే చాలు అక్కడ అక్రమాలు చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి 4వ వార్డులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ ప్రజా ప్రతినిధి ప్లాన్ చేశారు. సుమారు 2 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిలో 2000 గజాలు రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఇక విషయం తెలుసుకున్న తహసీల్దార్ పుల్లయ్య తన సిబ్బందితో అక్కడికి వెళ్లి కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ఆర్ కామేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీ రంగా కిరణ్ అధికారులను కోరారు. ఇక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రజాప్రతినిధులు ఇస్తారాజ్యంగా ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రైట్ నవీన్. ఎస్ రజీనా, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 2 కోట్ల పైచిరుకు చేసినటువంటి ల్యాండ్ ని రాత్రికి రాత్రే కబ్జా చేయడానికైతే కబ్జాదారులు ఒక ప్లాన్ పకడ్బంది చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు 4వ వార్డులోని సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా నైట్కి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో బీఆర్ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి కీలక ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 కోట్ల విలువ చేసే ల్యాండ్ ని రాత్రికి రాత్రికి ఇది పూర్తి స్థాయిలో కూడా చుట్టూ గోడ కట్టేసి ఏదైతే ఉందో తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రహారీ గోడల్ని తన కట్టేసి పూర్తిగా ల్యాండ్ ను వాళ్ళ పేరు మీద రాసుకోవడానికైతే ఒక ప్లాన్ పకడ్బందిగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఒక మున్సిపాలిటీలో చేసినటువంటి కీలక అధికారి పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు కొంతమంది ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ శాఖలో చూస్తున్నట్టు ఒక కీలక అధికారి కూడా పాత్ర దీంట్లో ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా వ్యవహారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకెళ్లడం తోటి కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కొత్తగూడెం సంబంధించిన తహసీల్దార్ కూడా వచ్చి పూర్తిగా చూసి ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి కూడా అక్కడ కట్టినటువంటి పూర్తిగా నిర్మాణంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా వీళ్ళు చుట్టూ ప్రహరీ గోడతో కట్టారు. తర్వాత మొత్తం కూడా ఏదైతే ప్రహరీ గోడ కట్టారో అంతా కూడా జేసీబీల సహాయంతో అయితే కూల్చివేసినటువంటి పరిస్థితి కాబట్టి అయితే దాదాపుగా 2 కోట్ల విలువ చేసే ల్యాండ్ పై ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ శాఖలో చేసినటువంటి ఒక కీలక అధికారికి కన్నుబడ్డటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఇది ఒక్కటే కాదు, దాదాపుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు అంటే సింగరేణికి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా సింగరేణి ల్యాండ్ వరకు ఉన్న ల్యాండ్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటుంది ల్యాండ్స్ మొత్తం కూడా కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్న పరిస్థితి కాబట్టి గత వారం రోజుల కానీ చూసుకున్నట్టయితే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 1000 కొద్ది స్థలాలను కూడా ఎక్కడికక్కడికి అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏదైతే ఖాళీ జాగాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పట్టా కానీ వాళ్ళకి హౌస్ నెంబర్ కానీ ఇస్తామని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పొద్దులనే ఈ 4వ వార్డులో ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అక్కడ ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్ల పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని దాదాపుగా 2000 గజాల స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి అయితే పకడ్బందీ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అది ఇప్పటికి కూడా ఎవరు చేస్తున్నారు ఏంటనే దాని మీద కూడా అధికారులు అయితే నోరు మెదపని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ అనేది ఏమైనా ఇవ్వడం జరిగిందా నవీన్?
ఎస్ రెజిన మనం చూడొచ్చు ఇట్లా పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, దాంతో పాటు మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి కీలక అటువంటి అధికారి కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇది ఎవరు కూడా తెలవనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఈ రోజు కూడా మొత్తం కూడా ల్యాండ్కి వెళ్ళి అయితే చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడెక్కడ కబ్జా జరిగింది ఏంటనేది మొత్తం కూడా పరిశీలన చేశారు. ఆ జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలిస్తే రాత్రికి రాత్రికే గోడ నిర్మాణం చేశారు. అయితే కబ్జా చేసి హౌస్ నెంబర్లు కూడా కేటాయించడానికి అంటే మున్సిపాలిటీ కీలక శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి చేయగలపడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కబ్జా చేసిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న రూమ్ వేసినా రూమ్ వేయకపోయినా కానీ మున్సిపాల్ శాఖ నుంచి ఒక రూమ్ కు సంబంధించినటువంటి నెంబరు అలర్ట్ అయ్యే విధంగా కూడా అధికారి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మున్సిపాల్ శాఖలో ఒక అధికారితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు మొత్తం కూడా పెద్ద పకడ్బందీ ప్లాన్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇది ఒకటే ల్యాండ్ కాదు, పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్లు మొత్తం కూడా కబ్జా చేయడానికి పక్కటిబందికి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ అధికార పార్టీ సంబంధించిన నాయకులు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు అయితే విమర్శిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు కొంతమంది రాజకీయ నేతలు అయితే కోరుతున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్లాన్ చేసినటువంటి ఆ ప్రజాప్రతినిధి ప్లాన్ పై మరి అతను ఎవరు ఏంటి అనేది ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇన్ కేసు బయటకు వస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు రెజీనా మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ కబ్జా చేస్తున్నది ఎవరు అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలుసు. కానీ ఎవరికి కూడా వాళ్ళకి నోటీసులు పరిచలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కూలగొట్టేటప్పుడు కానివ్వండి కట్టేటప్పుడు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు కడుతున్నారు ఏంటన్నది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులకు తెలుసు. అధికార అంతరంగం తెలిసినా కానీ నోరు మెదపని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కుమ్మక్కైనటువంటి పరిస్థితి కాబడుతుంది. అందుకే ల్యాండ్లు కబ్జా చేయడానికి ఒక ప్రజాప్రతినిధులే కాదు ఇక్కడ ఉన్న అధికారులు కూడా కుమ్మక్కైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని బయటకు రాకుండా గోప్యంగా వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ ల్యాండ్ ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎవరు ల్యాండ్ కార్డు ఉండే అదంతా కట్టిస్తున్నారు, ఎవరు దీన్ని అనుకున్నారు, దీనికి హౌస్ నెంబర్ ఎలాంటి కావాలంటే ఖచ్చితంగా మున్సిపల్ శాఖలో కీలకంగా ఉంటి అధికారి కావాలంటే అధికారి కూడా అస్తం కూడా దీంట్లో ఉన్న పరిస్థితి కాబడుతుంది. అంటే కోట్ల రూపాయలు చేతులు మారుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి ల్యాండ్లు మొత్తం కూడా కబ్జా చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులతో విమర్శలు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే డబుల్ బెడ్రూమ్ పక్కన దాదాపుగా మనం చూడొచ్చు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ తో పాటు అక్కడ ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసింది. అక్కడ కొనుగోలు చేసిన స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టుతుంది. కట్టిన తర్వాత మిగతా స్థలం ఉన్న పరిస్థితి కాబడుతుంది. ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో కూడా వేరే వాళ్ళు కబ్జా చేసి వాళ్ళ సొంత ల్యాండ్ గా క్రియేషన్ చేయడానికి అయితే ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కొత్తగూడెం పట్టణ ప్రజలు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కబ్జాలు ఒకటి కాదు, రోజుకొక కబ్జా ప్రతి వార్డులో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ల్యాండ్ అనేది ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే జిల్లా కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ల్యాండ్స్ అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే దాదాపు సింగరేణి ప్రాంతం ఇదంతా సింగరేణికి సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అదంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి, సింగరేణి ల్యాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఖాళీ స్థలాలు కనపడుతున్న స్థలాలు కబ్జా చేస్తున్నారు. అయితే ఒకటి రెండు కూడా కాదు, దాదాపుగా వేల కొద్ది జాగాలు ఏదైతే కనపడుతుందో అది మొత్తం పూర్తి స్థాయిలో కబ్జా చేయడానికి పెద్ద ప్రణాళిక సిద్ధం చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు చూడొచ్చు వారం రోజుల వ్యవధిలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా ల్యాండ్స్ కూడా వెలుకు తీసినట్టు పరిస్థితి కాబట్టి అధికారుల హస్తం ఖచ్చితంగా దీన్ని అనుకుంది. ఖచ్చితంగా అందుకోసం అధికారులు కూడా ఎవరు కూడా నోరు మెదపట్లేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించిన కేటీఆర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కుమ్మక్కై ప్రభుత్వ ల్యాండ్లు కబ్జా చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నిరుపేదలకు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుందామంటే ల్యాండ్స్ లేవు కానీ ఇక్కడ అధికార పార్టీ కానీ అధికారులు కానీ కబ్జా చేయడానికి అయితే వేల కొద్ది జాగాలు ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా అయితే విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతోంది. మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ పతాకుతోడం ప్రాంతం ఉందో ఇక్కడ ఇల్లు లేని నిరుపేదల కోసము ఖాళీ స్థలాలు ఇవ్వాలని చెప్పి 75 గదాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో వాటిని అక్కడి వరకే కట్ చేసి మిగతా ప్రాంగణం ఏదైతే ఉందో మిగతా ప్రాంతం అంతా కూడా ఇది క్రీడా ప్రాంగణం అని చెప్పి పక్కన కొంచెం ప్లేస్ వదిలేసి సుమారు 2000 గజాల స్థలాన్ని ఏదైతే వదిలేసిందో దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షంలో కీలకమైన వ్యక్తి కొంతమంది రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కలిసి రాత్రి కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఈ కాంపౌండ్ వాళ్ళు కొంతమంది నిన్న ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొని వస్తే దాన్ని ఆగమేఘాల మీద కూల్చివేసిల్లు. మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తూతూ మంత్రంగా కూల్చివేసి చేతులు దులుపుకుంటామంటే ఊరుకునే లేదు.
అసలు ఈ కట్టుబడి కట్టడానికి కారణం ఎవరు? రెవెన్యూ అధికారులు తక్షణమే వెళ్లి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. అంటే దీంట్లో మీ పాత్ర కూడా ఉందని అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించాలి. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా స్పందించి కొత్తగూడెం మున్సిపాల్ పరిధిలో అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ అధికారులు అండదండలతోటి అధికార పార్టీ నాయకులు ఏదైతే కబ్జాల పర్వానికి పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం పాత కొత్తగూడెం ఏరియాలో బీదలకు పంచేటువంటి 76 గజాల స్థలం కోసం సేకరించినటువంటి స్థలంలో కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసి రాత్రికి రాత్రి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది దురదృష్టకరం. ఈ విషయాన్ని కొత్తగూడెంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి వెళ్లిన వెంటనే వాళ్ళు కూలగొట్టడం వరకు జరిగింది కానీ దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బీదలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. పేదల పొట్టలు కొట్టి గద్దలెత్తుకునేటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులను ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఎక్కడ చేపట్టకుండా వారి మీద పీడీ యాక్ట్, ల్యాండ్ గ్యాంపరింగ్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కొత్తగూడెంలో ఉన్నటువంటి గత వారం రోజులుగా గమనిస్తే మున్సిపల్ లిమిట్స్ లో చాలా మంది కౌన్సిలర్లు వారి సొంతంగా భూములను ఆక్రమించినట్టుగా మనం సోషల్ మీడియాలో వార్తా కథనాలు గమనిస్తున్నాము. వీటన్నిటినీ కూడా పోలీసు వారు గమనించి ఎవరైతే బీదల భూములు ఆక్రమించుకొని వారి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి విషయాల్ని ఖండిస్తూ వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ చేసి పేదలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం